ఏడ్ డిస్కస్ చేస్తున్నాం కాస్టింగ్ బేసిక్స్ గుర్తున్నాయా పాయింట్స్ చూరా నాకు కొన్ని డౌట్స్ నాకు క్లారిఫై చేస్తారా మీరు చేస్తారు నేను చేయాలా మీరు చేస్తారు నేను చేయాలా ఏం చేద్దాం వన్ మినిట్ చెప్పండి మీరే నా డౌట్స్ క్లారిఫై చేస్తారా నేనే మీ డౌట్స్ క్లారిఫై చేయాలా మీరే చేస్తారా సరే ఫస్ట్ ట్రై చేద్దాం ఫస్ట్ నాకున్న డౌట్స్ క్లారిఫై చేయండి ఒకవేళ ఆ డౌట్స్ క్లారిఫై కాకపోతే నేనే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాస్టింగ్ని ఐ మీన్ కాస్ట్ని మెయిన్గా టూ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఏ కాస్ట్గా డివైడ్ చేస్తాం వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ నాకు అందరూ ఫేజెస్ కంపెనీ కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి మీరు సైడ్ వచ్చేయండి రూషక్ట్ సో వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అని డిసైడ్ చేయాలంటే మనం దేన్ని దేన్ని గా తీసుకోవాలి ఒక కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ ఆ ఫిక్స్డ్ కాస్ట్ అని డిసైడ్ చేయాలంటే నేను బేస్ దేన్ని తీసుకోవాలి నంబర్ ఆఫ్ యూనిట్స్ సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకునే అది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అని డిసైడ్ చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ రూపీస్ అమౌంట్ చెప్పాను ఇది వేరియబుల్ కాస్ట్ ఆ ఫిక్స్డ్ కాస్టా చెప్తారా దేన్ని బేస్ చేసుకుంటే వస్తుంది యూనిట్స్ని బేస్ చేసుకుంటే వస్తుంది ఆన్సర్ కరెక్టా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సె టెన్ థౌసండే ఉందనుకోండి ఇదే కాస్ట్ అవుతుంది ఫిక్స్డ్ కాస్ట్ సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అయినప్పుడు ఈ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది అంటే వేరియబుల్ కాస్ట్ మనం జస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అనే వర్డ్ యూస్ చేస్తాం దాని ఇంప్లైట్ మీనింగ్ ఏంటి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ వేరియబుల్ కాస్ట్ కరెక్టా దీని తర్వాత ఇదే కాస్ట్ మనము పర్ యూనిట్ ఇన్ టోటల్లో కూడా డిస్కస్ చేసాం బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం బేసిక్స్ చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని మరి డిస్కస్ చేద్దాం కాదనట్లేదు కాకపోతే ఫస్ట్ కాన్సెప్ట్ ఇంకా కాస్ట్ ఎక్స్ట్రా కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుని తర్వాత అన్ని ఒకసారి రివైస్ చేద్దాం క్లారిటీగా ఉంటుంది ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో తెలుసు వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో కూడా తెలుసు బట్ కొన్నిసార్లు కొన్ని కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్గా డిఫైన్ చేయలేము వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేయలేము అలాంటి కాస్ట్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటారు దెర్ ఆర్ సమ్ కాస్ట్ కాన్ కాన్ ట్రీట్ ట్యాస్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ వేరియబుల్ కాస్ట్ మీన్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ సో అలాంటి కాస్ట్ని ఎలా ట్రీట్ చేస్తాము సెమీ వేరియబుల్ కాస్ట్ వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేయండి సో ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఫర్ సిఏకి సీఎంఏకి ఇద్దరికి సీఏ ఎంటర్ ఎంటర్లో ఇది సిక్స్ మార్క్స్ ఆర్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ చాలా జనరలైజర్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ సో ప్రాబ్లం అంతా మీరు ఆ కాస్ట్ని సెమీ వేరియబుల్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడంలోనే ఉంటుంది ఆ ఒక్క కాస్ట్ని ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది ఇప్పుడు పేజ్ నెంబర్ ఎంత వేరియబుల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో సెమీ వేరియబుల్ కాస్ట్ అడ్కమాలంటే ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ క్లియర్ ఉండాలి ఓకేనా నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఒక కాస్ట్ అనేది ఎలాంటి చేంజ్ అవ్వట్లేదు ఏ కాస్ట్ అవుతుంది ఇది ఫిక్స్డ్ కాస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతుంది ఇది ఏ కాస్ట్ అవుతుంది ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ దాని మీనింగ్ ఏంటి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ వేరియబుల్ కాస్ట్ కరెక్టా ఇది క్లారిటీ ఉంది కదా ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ని బేస్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కండిషన్ని బేస్ చేసుకొని మనం కాస్ట్ కాస్ట్ని ఐడెంటిఫై చేస్తాం కాన్సెప్ట్ పేరుకే వేరియబుల్ కాస్ట్ కానీ మన ఇంటర్ కాస్టింగ్లో చాలా ప్లేసెస్ ఇది వస్తుంది రిపీటెడ్ సిక్స్ మార్క్స్ ఆర్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఓకేనా కానీ బేసిక్స్ కాన్సెప్ట్తో ఉంచండి ఎంత సిల్లీ విషయం ఇది సో బేసిక్ ని ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉండలేదు బట్ ఈజీగా అర్థమవుతుంది సార్ అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మీద వేరియబుల్ కాస్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మరీ మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉండాల్సిన కాన్సెప్ట్ కాస్ట్ బిహేవియర్ కాస్ట్ బిహేవియర్ నుంచి ఇంకోసారి నేను టెస్ట్ చేస్తాను మిమ్మల్ని కాస్ట్ని నేను ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేస్తాను మరి ఫిక్స్డ్ కాస్ట్ని కూడా పర్ ఎలా డివైడ్ చేస్తాను పర్ యూనిట్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా పర్ యూనిట్ టు టోటల్ సరే ఇప్పుడు మీరు చెప్పండి ఫిక్స్డ్ కాస్ట్ పర్ ఆ వెయిట్ 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 టోటల్ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి కరెక్ట్ పర్ యూనిట్ టోటల్ పర్ యూనిట్ టోటల్ ఈ టో టోటల్ ఫోర్ ఐటమ్స్లో టూ ఐటమ్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటాయి ఆ టూ ఐటమ్స్ ఏంటి ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సో ఈ టూ కాస్ట్ ఏముంటాయి గా ఉంటాయి సో దీని గురించి మనం ఏమైనా కేర్ చేయాల్సిన అవసరం ఉందా ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ ఉండాలి కాస్ట్ బిహేవియర్లో సెకండ్ సో టోటల్ టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ గా ఉంటాయి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ దీని తర్వాత Wait a minute. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంటుందని తెలిసింది నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీస్ చేస్తే మీరు చేసేటప్పుడు కూడా నేను ఏవైతే క్వశ్చన్స్ వేస్తున్నానో మీరు కూడా ఆ క్వశ్చన్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీస్ చేస్తే మిగిలిన టూ ఐటమ్స్లో ఒక కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఏదది వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుంది డైరెక్ట్ రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ డైరెక్ట్ రిలేషన్ సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీస్ చేస్తే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ కూడా చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుంది డైరెక్ట్ ప్రపోర్షన్లో సో ఇదే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే మిగిలిన ఈ ఫోర్ ఐ మీన్ ఈ ఫోర్ ఐటమ్స్లో ఒక కాస్ట్లో డిక్రీజ్ అవుతుంది ఆ కాస్ట్ ఏది ఫిక్సర్ కాస్ట్ పర్ యూనిట్ సో ఇది కూడా చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుంది ఇన్వర్సలేషన్ ఫస్ట్ ఈ ఫోర్ పాయింట్స్ క్లారిటీ ఉన్నాయి ఫోర్ పాయింట్స్ ఏమైనా డౌట్ ఉందా సో మనం ప్రతిరోజు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంటే ఎంత హై హై ప్రయారిటీ ఉంటుందో ఒకసారి అనలైజ్ చేయండి మీరే ప్రతి ఒక్క చాప్టర్లోనూ ఆల్మోస్ట్ దీని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సేమ్ అలాగే ఈ సెమీ వేరియబుల్ కాస్ట్లో కూడా ఉంటుంది సెమీ వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు యూనిట్స్ ఏమో థౌజండ్ ఇచ్చాడు టూ థౌజండ్ ఇచ్చాడు టెన్ థౌజండ్ యూనిట్స్ ఉన్నప్పుడు కాస్ట్ ఎంతంటా సిక్స్టీన్ థౌసండ్ టూ థౌజండ్ యూనిట్స్ ఉన్నప్పుడు కాస్ట్ ఎంతంట ట్వంటీ ఫోర్ థౌజండ్ మరి ఇది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా మనకు తెలియదు ఎలా డిసైడ్ అవ్వాలి ఆల్వేస్ ఫస్ట్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్లో కాన్స్టాంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ ఐటమ్ ని బేస్ చేసుకొని మనము అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అని డిసైడ్ చేస్తాం ఈ కాన్స్టెంట్ ఐటమ్ని బేస్ చేసుకొని అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అని డిసైడ్ చేస్తాం ఈ కాన్స్టాంట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ టోటల్కి ఇవ్వాలి ఆ కండిషన్ చెక్ చేస్తాం సాటిస్ఫై అవ్వలేదా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్కి వెళ్తాం ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదా ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ ఒకసారి చూడండి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయ్యాయి నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు టోటల్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉందా డిఫరెంట్ చేంజ్ అవుతుందా అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని కండిషన్ని ఇది సాటిస్ఫై చేస్తుందా చేయట్లేదా కాబట్టి ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాదు క్లియరా మనం టోటల్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్ ఉన్న ఐటమ్స్ చూడాలి రెండు ఒక కాస్ట్ని మనం ఫిక్స్డ్ ఆ వేరియబుల్ కాస్ట్ అని డిఫై డి డిఫైన్ చేయాలి అంటే కాన్స్టెంట్ ఉన్న ఐటమ్స్ని చూడాలి సో అందులో కూడా ఫస్ట్ ప్రైటీ దేనికి ఇవ్వాలి ఫిక్స్డ్ కాస్ట్కి దాని తర్వాత వేరియబుల్ కాస్ట్ సో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ చూశాను ఒకవేళ ఇవి రెండు కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ డిసైడ్ డిసైడ్ అయిపోయేవాడిని కానీ సేమ్ ఉన్నాయా లేదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కాదు ఇప్పుడు సెకండ్ కాన్స్టెంట్ ఉండే ఐటమ్ ఏంటి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని చూస్తాను ఇప్పుడు ఎలా వస్తుంది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ టోటల్ సిక్స్టీన్ థౌసండ్ ఎన్ని కి థౌజండ్ యూనిట్స్ ఎంత వస్తుంది సిక్స్టీన్ నెక్స్ట్ ఇది కూడా చూస్తా టోటల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎన్ని యూనిట్స్కి ఎంత వస్తుంది సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ నార్మల్గా కాన్స్టెంట్ ఉండాలి కాన్స్టెంట్ ఉందా కాబట్టి ఇది ఏ కాస్ట్ కాదు వేరియబుల్ కాస్ట్ కాదు సో ఫిక్స్డ్ కాస్ట్ కాదు వేరియబుల్ కాస్ట్ కాదు ఆటోమేటిక్ ఏ కాస్ట్ అవుతుంది సెమీ వేరియబుల్ కాస్ట్ క్లారిటీ వస్తుందా సెమీ వేరియబుల్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి రూల్ నెంబర్ వన్ కాన్స్టెంట్ ఉన్న ఐటమ్స్ని తీసుకోవాలి కాన్స్టెంట్ ఉన్న ఐటమ్స్ ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సో ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ని చెక్ చేస్తాను ఈ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందో కాదు లేదో చెక్ చేస్తాను మన ఎగ్జాంపుల్లో టోటల్ సేమ్ ఉందా సేమ్ లేదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కాదు సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కాదు కాదు ఫిక్స్డ్ కాస్ట్ కాదు అని తెలిసింది కాబట్టి ఆటోమేటిక్గా ఏ కాస్ట్ వెరిఫై చేస్తాను వేరియబుల్ కాస్ట్ పోనీ అదైనా కండిషన్ సాటిస్ఫై అవుతుందా అవ్వట్లేదు టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఈ కాస్ట్ని సెమీ వేరియబుల్ కాస్ట్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఈ సెమీ వేరియబుల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ అసలైన పాయింట్ ఈ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వేరియబుల్ కాస్ట్ ఎంత ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి ఈ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది కదా ఈ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వేరియబుల్ కాస్ట్ ఎంత అన్నది మనం ఐడెంటిఫై చేయాలి డెఫినెట్గా ప్రతి కాస్ట్ టూ పార్ట్స్ ఉంటుంది కరెక్టా ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఈ సిక్స్టీన్ థౌజండ్లో ఫిక్స్డ్ వేరియబుల్ ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఫిక్స్డ్ వేరియబుల్ ఉంటుంది ఇప్పుడు ఆ ఐటమ్ని మనం ఐడెంటిఫై చేయాలి ఎంత అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తాం సో అలా ఐడెంటిఫై చేయడానికి మనకు ఉన్న ఫస్ట్ మెథడ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫస్ట్ స్టెప్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని ఐడెంటిఫై చేయాలి ఎలా ఐడెంటిఫై చేస్తాం సింపుల్గా ఒక ఫార్ములా ఉంటుంది చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది సో ఫస్ట్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ మైనస్ సిక్స్టీన్ థౌజండ్ నెగిటివ్ సైన్స్ కన్సిడర్ చేయకూడదు ఏంజ్ అన్న ఫస్ట్ మైనస్ సెకండ్ అన్నాను చేంజ్ అన్నాను కరెక్టా ఫస్ట్ మైనస్ సెకండ్ సెకండ్ మైనస్ ఫస్ట్ మీరు ఎలా చేసినా సరే నెగిటివ్ ని ఇగ్నోర్ చేయాలి సో ట్వంటీ ఫోర్ థౌసండ్ మైనస్ సిక్స్టీన్ థౌసండ్ ఎంత వస్తుంది ఎయిట్ థౌసండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ వన్ థౌజండ్ ఎంత వస్తుంది ఆన్సర్ సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఎంత ఎయిట్ రూపీస్ ఇది ఫస్ట్ స్టెప్ చెప్పని వచ్చేసింది చెప్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి బట్ ఫిక్స్డ్ కాస్ట్ని ఐడెంటిఫై చేసే ముందు నార్మల్గా కాస్ట్ అంటే ఏవి ఇంక్లూడ్ అయింటాయి టోటల్ వేరియబుల్ కాస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కరెక్టా కాస్ట్ మనకి తెలుసు ఇప్పుడు ఏదర్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఏది బేస్గా తీసుకున్నా ఆన్సర్ వస్తుంది ఇప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ని ఐడెంటిఫై చేయాలి నాకు ఆల్రెడీ ఏం తెలిసింది ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలిసింది అంటే ఎయిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే అయిపోతుంది కదా ఎస్ఆర్ నో సో నేను ఇంకా సార్ క్లియర్గా దీన్ని ఇక్కడ ఇది అరేస్ట్ చేసి మనకు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మీరు సిక్స్టీన్ థౌసండ్ అయినా తీసుకోండి ట్వంటీ ఫోర్ థౌసండ్ అయినా తీసుకోండి ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది చూద్దాం అది కూడా వెరిఫై చేద్దాం వస్తుందా లేదా అన్నది నేను ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటున్నాను కేస్ వన్ టోటల్ కాస్ట్ ఇది ఈ టోటల్ కాస్ట్లో ఏ కాస్ట్లు ఉంటాయి టోటల్ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది మనం అవే ఐడెంటిఫై చేయాలి ఆ సిక్స్టీన్ థౌజండ్లో వేరియబుల్ కాస్ట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అన్నది సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయడానికి నాకు స్కోప్ దొరికింది ఏంటి అది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది సో సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అన్నది ఎన్ని యూనిట్స్ సంబంధించింది కాబట్టి థౌజండ్ ఎంత వస్తుంది ఎయిట్ థౌజండ్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతున్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతున్నాడు ఆటోమేటిక్గా ఎయిట్ థౌజండ్ ఒకసారి ఈ కేసు కూడా చూద్దామా టోటల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్రెడీ ఎయిట్ తెలుసు కదా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎన్ని యూనిట్స్ సంబంధించింది టూ థౌజండ్ అంటే ఎంత వస్తుంది టోటల్ కాస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అందులో సిక్స్టీన్ థౌసండ్ వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది ఎయిట్ థౌసండ్ మీరు అబ్జర్వ్ చేశారా ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఎయిట్ థౌసండ్ ఇక్కడ ఎయిట్ థౌసండ్ సేమ్ ఉంది కాబట్టి దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ ఉన్న చోలేదు ఇంకా సో నంబర్ ఆఫ్ యూనిట్స్ థౌజండ్ ఉన్నప్పుడు ఎయిట్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ ఉన్నప్పుడు సిక్స్టీన్ థౌసండ్ అయింది అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది దాన్ని వేరియబుల్ కాస్ట్ ఉండొచ్చు లేదా క్లారిటీ వచ్చిందా ఒకసారి నోట్ అండ్ చేసుకుంటే రెండు రెండు వెరిఫై చేసినట్టు రాసుకోండి క్లియర్ ఉంటుంది ఫ్యూచర్లో మన రిఫరెన్స్ పర్పస్లో ఈజీ అవుతుంది ఎందుకు ఏసీ కూడా కూర్చున్నారు సో కొన్ని ఎగ్జాంపుల్స్ లోన్గా చెప్తాను ట్రై చేయండి చూద్దాం నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇది కాస్ట్ టోటల్ కాస్ట్ సో కేస్ వన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఫైవ్ థౌజండ్ కాస్ట్ ఏమో సెవెంటీ థౌసండ్ కేస్ టూ నెంబర్ ఆఫ్ సారీ కేస్ వన్లోనే ఆప్షన్ బి సెవెన్ థౌసండ్ యూనిట్స్ ఉన్నప్పుడు టోటల్ కాస్ట్ కూడా సెవెంటీ థౌజండ్ ఏ కాస్ట్ అవుతుంది ఫిక్స్డ్ కాస్టా క్యాలిక్యులేట్ చేస్తారా ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా అదేంటి నా స్టెప్ వన్ వేరే చేంజ్ ఇన్ వేరే కాస్ట్ పర్వండి అంతా చేయాలి కదా అవసరం లేదా ఎందుకు ఎందుకు అవసరం లేదు టోటల్ కాస్ట్ అన్నది గా ఉంది సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ఇంక్రీజ్ అయినా సరే టోటల్ కాస్ట్ అనేది గా ఉంది సో ఇది ఏ కాస్ట్ అవుతుంది ఫిక్స్డ్ కాస్ట్ సరే ఏస్ టూ నంబర్ ఆఫ్ యూనిట్స్ సెవెన్ థౌసండ్ అప్పుడు వేరియబుల్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఈ సెవెన్ థౌసండ్ అన్నది ఫైవ్ థౌసండ్కి రెడ్యూస్ అయ్యింది అప్పుడు వేరియబుల్ కాస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు వేరియబుల్ కాస్టా ఎలా ఫస్ట్ మనం ఏది చూడాలి ఫస్ట్ మనము ఒక కాస్ట్ ఏ కాస్ట్ అని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఏది చూడాలి మనం టోటల్ చూడాలి కాన్స్టాంట్స్ ఏవే ఉన్నాయో అవి టోటల్ చూడాలి అది కూడా ఫిక్స్డ్ కాస్ట్ చూడాలి ఫిక్స్డ్ కాస్ట్ రెండు సేమ్ ఉన్నాయా కాబట్టి ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాదు సెకండ్ కాన్షన్స్ ఏం చూడాలి కాన్స్టాంట్గా ఉన్న కండిషన్ ఏంటి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ట్వంటీ వన్ థౌసండ్ డివైడ్ బై సెవెన్ థౌసండ్ ఎంత వస్తుంది త్రీ రూపీస్ సేమ్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ డివైడ్ బై ఫైవ్ త్రీ సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ వస్తున్నాయి కాబట్టి ఇది వేరియబుల్ కాస్ట్గా డిఫైన్ చేయొచ్చు మనం ఇది కూడా క్లియరా సో ఇవి రెండు పెద్ద ఇష్యూ లేదు మన సిలబస్ ఎక్కడ రాకూడదు ఇవి పెద్ద మ్యాటర్ కాదు ఇది సో థర్డ్ వన్ టూ థౌసండ్ యూనిట్స్ ఉన్నప్పుడు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ యూనిట్స్ అయినప్పుడు ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఏ కాస్ట్ ఫస్ట్ షోరా సరే ఇన్ కేస్ ఒకవేళ ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అయితే అందులో వేరియబుల్ కాస్ట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఐడెంటిఫై చేయండి నాకు సెమీ వేరియబుల్ కాస్ట్ ఆక్ కాదా అన్నది మీరే చెప్పారు వేరియబుల్ కాస్ట్ అని సో ఒకవేళ అది వేరియబుల్ కాస్ట్ అయితే మీరే డిఫైన్ చేయండి అందులో వేరియబుల్ కాస్ట్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అన్నారు వచ్చిందా రాలేదు ఎంత వచ్చింది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఓకే ఫిక్స్డ్ కాస్ట్ వన్ ఫైవ్ రాంగ్ అయితే అయింది చెప్పండి ఏం కాదు వన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ కదా వన్ సిక్స్ త్రిబుల్ జీరో సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంతే జీరో నా ఓకే సిక్స్టీన్ థౌజండ్ అందరు సెవెన్స్ వచ్చిందా సో ఫస్ట్ థర్డ్ లో మనం చూస్తే ఫస్ట్ టోటల్ కాస్ట్ సేమ్ ఉందా టోటల్ కాస్ట్ సేమ్ ఉందా డిఫరెన్స్గా ఉందా కాబట్టి ఇది ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చెక్ చేయాలి ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది సిక్స్టీన్ థౌసండ్ డివైడ్ బై టూ థౌసండ్ ఎంత వస్తుంది ఎయిట్ సేమ్ అలాగే ఫార్టీ ఎయిట్ థౌసండ్ డివైడ్ బై ఫోర్ ఎంత వస్తుంది ట్వెల్వ్ అంటే ఎయిట్ టు ట్వెల్వ్ అది కూడా సేమ్ వస్తుందా డిఫరెన్స్ వస్తుందా కాబట్టి అది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు ఆటోమేటిక్గా సెమీ వేరియబుల్ కాస్ట్ సో సెమీ వేరియబుల్ కాస్ట్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా ఏంటి చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఎంత చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది ఫార్టీ ఎయిట్ మైనస్ సిక్స్టీన్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఫోర్ థౌజండ్ మైనస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎంత వస్తుంది సో సిక్స్టీన్ ఈజ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేయాలి ఫిక్స్డ్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి నేను బేసిస్ చే తీసుకుంటా ఫార్టీ ఎయిట్ థౌసండ్ తీసుకుంటాను ఈసారి సో టోటల్ కాస్ట్ ఏమో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇందులో టూ ఐటమ్స్ ఉన్నాయి ఏవేవి వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సిక్స్టీన్ అని నాకు తెలిసింది అంటే సిక్స్టీన్ రూపీస్ ఇంటూ ఎన్ని యూనిట్స్కి ఫోర్ థౌజండ్ ఎంత వస్తుంది ఇది సిక్స్టీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మరి మిగతా బ్యాలెన్స్ ఎలా వచ్చింది ఏంటిది సిక్స్టీన్ థౌసండ్ నెగిటివ్ నెగిటివ్ ఎందుకు వచ్చింది తెలుసా మనం తీసుకున్న నెంబర్స్ ర్యాండమ్ కాబట్టి మీరు ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ వదిలేస్తే టూ థౌజండ్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా చూడండి మనం ర్యాండమ్గా నంబర్స్ తీసుకున్న కాబట్టి నెగిటివ్స్లో వచ్చింది ఫిక్సెడ్ కాస్ట్ ఎక్కడ నెగిటివ్ ఉంటుందా ఉండదు కరెక్టా సో మనం తీసుకున్న ర్యాండమ్ నంబర్స్ కాబట్టి నెగిటివ్లో వచ్చింది అంతే అంతకుమించి ఏం లేదు అది సో మీరు టూ థౌసండ్ యూనిట్స్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందా ఎస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ సిక్స్టీన్ థౌసండ్ బట్ నెగిటివ్స్లో ఉండకూడదు రెండో నెంబర్స్ పాటు నెగిటివ్ వచ్చింది అంతే క్లియరా ఐడెంటిఫై చేయగలరా వేరియబుల్ కాస్ట్ ఇదే సిక్స్ మార్క్స్ క్వశ్చన్ కాకపోతే సిక్స్ మార్క్స్ ఎలా రావాలి అది ఇంపార్టెంట్ పాయింట్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మెయిన్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఇది ఐడెంటిఫై చేసేస్తాం ఎస్ ఫిక్స్డ్ కాస్ట్ కాదు వేరియబుల్ కాస్ట్ కాదు కాబట్టి డైరెక్ట్ వేరియబుల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఫార్మ్ ఏం వేస్తాము జస్ట్ ఇలా రాసేస్తాం అంతే విసిపి ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ థౌజండ్ మైనస్ సిక్స్టీన్ థౌసండ్ డివైడ్ బై టూ థౌజండ్ ఇలా వేసామా ఏవే మార్స్ ఇంకా మీరు మొత్తం చేసినా కూడా మార్స్ రావు ఎలా రాయాలి దీన్ని వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫుల్గా రాసి రైట్ వాల్యూస్ వేసా ఫార్టీ ఎయిట్ థౌసండ్ మైనస్ అలా ఏం రాయాలి మరి చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అలా రాసినా కూడా మార్క్స్ రావు మరి ఎలా రాయాలి మనం సెమీ వేరియబుల్ కాస్ట్ అని డిఫైన్ చేసే ముందు ఫస్ట్ ఒక అనాలసిస్ చేసాం అనాలసిస్ ఏంటి ఇది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అని ఆ అనాలిసిస్ కూడా రాస్తే సిక్స్ మార్క్స్ పడతాయి అదర్వైజ్ ఎన్ని మార్క్స్ పడతాయి త్రీ మార్క్స్ పడతాయి త్రీ మార్క్స్ కావాలా సిక్స్ మార్క్స్ కావాలా సిక్స్ మార్క్స్ కావాలి అంటే దీనికి ముందు మనం ఏదైతే అనాలిసిస్ చేసామో ఆ అనాలిసిస్ కూడా రావాలి ఇది కొన్నిసార్లు టెన్ మార్క్స్ కూడా అడుగుతాడు లేదా మీనింగ్ ఏంటి మనం అనుకుంటాం ఇప్పుడు ఇంత టూ స్టెప్స్లో అయ్యే ప్రాబ్లమ్ని టెన్ మార్క్స్ ఎందుకు ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడంటే దాని ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి అనాలిసిస్ కూడా మెన్షన్ చేయండి అని స్టెప్ వన్ చెక్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా తెలియదు కాబట్టి స్టెప్ టూకి వస్తాను స్టెప్ టూ ఏం చెప్తుంది వేరియబుల్ కాస్ట్ కాదో చెక్ చేస్తాం అది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు కాబట్టి నేను సెమీవేరియబుల్ కాస్ట్గా కంక్లూజన్ తీసుకున్నాను సో ఈ వేరియబుల్ కాస్ట్ అంటే బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ టు డిటర్మైన్ బోత్ ఫిక్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ వీ నీడ్ టు ఫాలోయింగ్ ద వీ నీడ్ టు ఫాలో ద ఫాలోయింగ్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి క్యాలిక్యులేట్ వేరియబుల్ కాస్ట్ ఫర్ యూ నీడ్ అప్పుడు ఫార్ములర్ రాయాలి అప్పుడు టెన్ మార్క్స్ ఈజీగా వస్తాయి అంతేగానం షార్ట్ కట్స్ ఫాలో అయ్యామా తెలిసిందే రిజల్ట్ ఎలా ఉంటుందన్నది ఓకేనా బట్ ఇప్పుడు నేను నోట్స్ చెప్పును దీనికి సంబంధించి మనకు మెయిన్ ప్రాబ్లం వస్తుంది మరి అక్కడ నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మనకి కాస్టింగ్ ఎన్ని ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్కి కాస్టింగ్ పేపర్ అది సిఏ అయినా సీఎం అయినా ఎన్ని మార్క్స్కి తెలుసా తెలీదా తెలుసా తెలీదా హండ్రెడ్ మార్క్స్ బట్ హండ్రెడ్ మార్క్స్కి కాదు సాయస్ అవన్నీ కూడా కాదు నైంటీ ఎయిట్ మార్క్స్కి మన పేపర్ ఎలా తెలుసా మనం కొన్నిసార్లు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ ఇది వచ్చింది కదా సిక్స్టీ ఫోర్ థౌజండ్ అన్నది ఈ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అన్నది ఏంటి రూపీసా యూనిట్సా కేజీసా లీటర్సా ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాం కదా సిక్స్టీ ఫోర్ థౌజండ్ పైన ప్రాబ్లంలో ఆ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఏంటి రూపీసా కేజీసా యూనిట్సా ఏంటి మీరు ఆ రూపీస్ అనే సింబల్ని మెన్షన్ చేస్తే ప్రతి ప్రాబ్లంకి మీకు ఆటోమేటిక్గా టూ మార్క్స్ యాడ్ అవుతాయి పేపర్ మొత్తం మీద ఇలాంటి యూనిట్స్ కి కూడా మార్క్స్ ఉంటాయి సిక్స్టీ ఫోర్ ఆన్సర్ వచ్చింది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదనట్లేదు ఏంటి సిక్స్టీ ఫోర్ ఏంటి మెన్షన్ చేయాలి వాడి క్లారిటీ రావాలి కదా యూనిట్సా వాల్యూనా అమౌంట్ అయిన క్లారిటీ రావాలి కదా కొన్నిసార్లు మనము అమౌంట్స్ ఇన్ డాలర్స్ అని ఐ మీన్ అమౌంట్స్ ఇన్ ల్యాక్స్ అని చెప్పేసి పైన మిస్ చేస్తాం రాయడం అన్నది మీన్స్ వాల్యూస్ అన్నవి పెద్దగా ఉంటే ప్రతిదాన్ని డివైడ్ బై వన్ ల్యాక్ వేసి అమౌంట్స్ని రెడ్యూస్ చేసుకుంటాం బట్ పైన మనం హెడ్డింగ్లో మెన్షన్ చేయాలి ఆల్ ద బిలో మెన్షన్డ్ వాల్యూస్ ఆర్ ఇన్ ల్యాక్స్ అంత అవసరం లేదు జస్ట్ ఇన్ ల్యాక్స్ అని రాసినా సరిపోతుంది బట్ నేను అర్థం అవడానికి చెప్తున్నా ఇలాంటి సిల్లీ సిల్లీ మిస్టేక్స్ అన్నీ కూడా మీకు ఒక టూ మార్క్స్ రాకుండా చేస్తాయి ఈవెందో మీరు హండ్రెడ్ మార్క్స్ రాసినా సరే మీరు పర్ఫెక్ట్ అనుకుంటారు హండ్రెడ్కి హండ్రెడ్ ఒక్క మార్క్ కూడా తగ్గు చూసుకోండి అంటారు అంత తగ్గుతుంది ఎక్కడ తగ్గుతుంది వాల్యూస్ అన్ని కరెక్టే బట్ మెజర్మెంట్స్ ఏ యూనిట్ మెజర్మెంట్స్ రాయాలి కదా అవునా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నూఫీ అనే నేమ్ ఉంది ఏంటది స్నూఫీ పెట్టినేమా మనిషినేమా రాయాలి కదా ఇంపార్టెంటా కాదా అది మనిషి పేరా ఒక జంతువు పేరా రాయాలి కదా ఇప్పుడు రెండింటికి పోయి తేడా ఉందా ప్రజెంట్ లైఫ్లో మనుషులు పెట్టే పేర్లే కుక్కలకి పెడుతున్నారు మరి అది జంతువా మనిష మనం మె మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారు లక్ష్మి అని రాశారు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చెప్తున్నాను కొంతమంది వాళ్ళు పెట్టినేమ్స్ కూడా పెట్టుకుంటారు ఐ మీన్ మనుషులు పెట్టే పెట్ పెట్టినేమ్స్ పెడతారు మరి ఏంటది వాడేమో దానికోసం సీట్ బుక్ చేస్తాడు అక్కడ బట్ రియాలిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్లైట్లోకి ఎంటర్ చేస్తాడా మీకు ఎంట్రీ కూడా ఇవ్వడు ఎందుకంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి అది పెట్టా మేనా ఉమెనా అనేది మెయిన్ ఇంపార్టెంట్ సేమ్ అలాగే ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి మనం అది యూనిట్సా వాల్యూనా అమౌంటా కేజీసా ఏంటి అనేది మెన్షన్ చేయాలి మీరు ఇలాంటివన్నీ రూల్స్ ఫాలో అయితే అడిషనల్గా మార్క్స్ పడతాయి నేను నేను అడిషనల్గా మార్క్స్ పడతాయి అనడం కన్నా అడిషనల్గా మార్క్స్ కట్ అవ్వకుండా ఉంటుందని చెప్పడం బెటర్ రెండింటికి డిఫరెన్స్ ఉంది బట్ ఇవి మెన్షన్ చేసినంత మాత్రం మార్క్స్ వేయడు బట్ మెన్షన్ చేస్తే మాత్రం మార్క్స్ కట్ చేయడు క్లారిటీ వస్తుందా మార్క్స్ ఎక్కెక్కడ పోతాయన ప్రెజెంటేషన్లో మనకి ఎంసీక్యూస్ అయితే పెద్ద ఇష్యూ లేదు మనకి వెయిట్ ఎంసీక్యూస్తో కూడా వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో మనం హడావీలో ఉంటాం కాబట్టి ఆన్సర్ ఒకవేళ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అనుకోండి సిక్స్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనుకోండి వాల్యూ ఏ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఇచ్చాడు బి సంథింగ్ ఇచ్చాడు సి ఏదో సంథింగ్ ఇచ్చాడు డి కూడా సిక్స్టీ ఫోర్ థౌజండ్ యూనిట్స్ అని ఇచ్చాడు ఇది రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఒకవేళ ఆన్సర్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది కరెక్ట్ అయితే మీరు ఒకవేళ ఫస్ట్ ఇదే చూస్తే ప్రాబ్లం లేదు బట్ ఒకవేళ పొరపాటుని ఇది కాకుండా ఇది అనుకోండి ఆన్సర్ ఏం పెడతారు మీరు డి పెడతాం అయిపోయింది టూ మార్క్స్ అని మెన్షన్ చేసినట్టు పక్కన ఇంత సిల్లీ క్వశ్చన్ టూ మార్క్స్ ఆ సిల్లీ ఫెలో అనుకుంటారు ఎవరు సిల్లీ ఫెలో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనము ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీ ప్రాక్టీస్ చేయడం ఎలా తెలుస్తుంది మనకి వీకెండ్ ఎగ్జామ్స్ యూజన్ ఎగ్జామ్స్ రాస్తే ఇలాంటి మిస్టేక్స్ అన్నీ క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి మనం మనం చదువుతున్నది ప్రాక్టికల్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ పాస్ అవ్వడానికి పాస్ అవడానికి ఓన్లీ కష్టపడి చదివితే రాదు కొన్ని టిప్స్ నేర్చుకోవాలి ఆ టిప్స్లో వన్ ఆఫ్ ది టిప్ ఇది సో ఇప్పటి నుంచి కాస్టింగ్ ఎన్ని మార్క్స్ కంటే ఏమని చెప్తారు ఇప్పటి నుంచి నైంటీ ఎయిట్ హండ్రెడ్కి కాదు ఎందుకంటే నైంటీ ఎయిట్ మార్క్స్లో ఆ టూ మార్క్స్ మనకు తెలుసా లేదా క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది ఏమనేది టూ మార్క్స్కి కరెక్టా లీక్ అయింది ఎవరు చెప్పొద్దండి ఓకేనా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి డెఫినెట్గా నేను వీకెండ్ ఎగ్జామ్స్లో రివిజన్ ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఓకేనా క్లియరా వేరియబుల్ కాస్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్ ఒకసారి కింద స్టెప్స్ చూడండి కింద స్టెప్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంతకు ముందు క్యాలిక్యులేట్ చేసాం కదా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కొత్త ఫార్ములానా తెలిసిన ఫార్ములా అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే కరెక్టా సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా తెలుస్తుంది ఆల్రెడీ టోటల్ కాస్ట్ మనకు క్వశ్చన్లో ఉంది మైనస్ మనం స్టెప్ టూలో ఐడెంటిఫై చేసిన వేరియబుల్ కాస్ట్ని లెస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది క్లియరా ఏమైనా డౌట్ ఉందా ఒకసారి అనలైజ్ చేయండి ఆ స్టెప్స్ కూడా స్టెప్స్ కూడా అనలైజ్ చేయండి క్లియరా నెక్స్ట్ ఈ ఈ టూ కాన్సెప్ట్స్ అక్కడ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం సమ్ కాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్లో గుర్తుంటే ఐ థింక్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కాస్టింగ్కి కి డిఫరెన్స్ చెప్పాము మన కాస్ట్కి అకౌంట్స్కి డిఫరెన్స్ చెప్పాను ఏం డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ అకౌంట్స్ ఎందుకు యూస్ చేస్తాము పర్టికులర్ పీరియడ్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఐడెంటిఫై చేయడానికి మరి కాస్టింగ్ ఎందుకు యూస్ చేస్తాము డిసిషన్ మేకింగ్ కోసం ఆ డిసిషన్ మేకింగ్లో మనకు మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ కాస్ట్లు వస్తాయి మీకు ఫర్దర్గా మార్జినల్ లో వస్తుంది ఇది రిలవెంట్ కాస్ట్ ఇర్రిలవెంట్ కాస్ట్ ఏంటి అనేది సో ఇప్పుడు మన వర్క్ ఏంటి అంటే ఏవేవి రిలవెంట్ కాస్ట్లు ఏవేవి ఇర్రిలవెంట్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి అందులో వన్ ఆఫ్ ది ఇర్రిలవెంట్ కాస్ట్ వచ్చేసి సమ్ కాస్ట్ ఏంటి దీని మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకుంటున్నా ట్వంటీ ట్వంటీ త్రీలో ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను కొత్త ప్రోడక్ట్ని లాంచ్ అనుకుంటున్నాను లాంచ్ చేయాలా వద్దా అన్న డిసిషన్ నేను తీసుకోవాలి ఇప్పుడు లాంచ్ చేయాలా వద్దా అన్న డిసిషన్ తీసుకోవాలి సేమ్ ఇదే కేసులో నేను ఎప్పుడో ట్వంటీ టూ థౌజండ్ టెన్లో టూ జీరో వన్ జీరో టూ థౌజండ్ టెన్లో ఒక అసెట్ కొన్నాను ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి ఇప్పుడు నేను పెట్టిన ఫిఫ్టీన్ ల్యాక్స్ అన్నది ట్వంటీ టూ థౌసండ్ టెన్లో ఏదైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టాను ఆ అమౌంట్ అన్నది ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలా వద్దా అనడానికి ఏమైనా సంబంధం ఉందా ఐ మీన్ డిసిషన్ మేకింగ్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అది ఎఫెక్ట్ చేస్తుందా చేయదా పోనీ అప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టలేదు ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాను ఏమైనా చేంజ్ చేస్తుందా డిసిషన్ ఇప్పుడు సంబంధం ఉందా సంబంధమే లేదు కాబట్టి ఈ కాస్ట్ని సంక్ కాస్ట్ అంటాం దీన్ని ఇర్రిలవెంట్ కాస్ట్ అంటాం ఒకసారి చూడండి కాస్ట్ ఇంకా ఇన్ ద పాస్ట్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్ మేకింగ్ నేను కరెంట్ ఇయర్లో కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి దాన్ని నేను పాస్ట్లో ఇంకైనా కాస్ట్ ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా ఎఫెక్ట్ చేయదు కాబట్టి దీన్ని సంక్ కాస్ట్ అంటాం ఇది ఇర్రెలెవెంట్ రాసుకోండి ఇక్కడ ఇర్రెలెవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ ఇర్రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ డిసిషన్ మేకింగ్లో దీని ఇన్వాల్వ్మెంట్ అన్నది యూజ్ ఉండదు ఉండదు అసలు ఇర్రెలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ ఇర్రెలెవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ అంటాడు నాట్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ అంటాడు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు ఆ ఫోర్ ఆప్షన్స్లో మనము ఏది రిలవెంట్టు ఏది రెలవెంట్ ఐడెంటిఫై చేయగలగాలి క్లియర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తాను నేను ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందా డ్యూరింగ్ ద ప్రాసెస్సా ఎండింగ్ ద ప్రొసెసా అసలు ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ ద ప్రోడక్ట్ సో ఇప్పుడు ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలా వద్దని ముందుగా రీసెర్చ్ చేశాను ఎప్పుడు అది కూడా ఎందుకు టూ తో చేశాను ఇప్పుడు మరి నేను కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా వద్దా అనే కాస్ట్ దీని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే ప్రోడక్ట్ని లాంచ్ చేయాలా వద్దా అనే దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా చూపించదు బికాజ్ ఇట్ ఈజ్ ఎర్ ఇర్రిలవెంట్ కాస్ట్ దాన్ని సంకాష్ అంటాం మనం ఇది క్లియరా ఫస్ట్ సో కాస్ట్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ వన్ మార్క్స్ క్వశ్చన్ మీకు బాగా గుర్తుంటే నేను ఒక క్వశ్చన్ చెప్పాను కాస్ట్ డ్రైవరు కాస్ట్ ఆబ్జెక్టు ఫ్రీక్వెంట్గా అడిగే థీరీ క్వశ్చన్స్ అందులో ఇది కూడా ఒకటి సంగ్ కాస్ట్ యాజ్ వెల్ ఆస్ ఆపర్చునిటీ కాస్ట్ అది కూడా డిస్కస్ చేద్దాం ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటన్నా సో టాస్ట్ క్లియర్ కదా ఏమైనా డౌట్ ఉందా ఆన్లైన్ వాళ్ళు సం కాస్ట్ ఏమైనా డౌట్ ఉందా క్లియర్ కదా ఎస్ ఫైనల్ వన్ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా అకౌంట్స్కి కాస్టింగ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే డిసిషన్ మేకింగ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి సం కాస్ట్లు ఆపర్చునిటీ అకౌంట్స్ అకౌంట్స్లో చూస్తారా చూడం ఎందుకంటే అవి డిసిషన్ మేకింగ్కి సంబంధించిన కాస్టింగ్ ఓన్లీ కాస్టింగ్లో మాత్రమే వస్తాయి అలాంటిది ఆపర్చునిటీ కాస్ట్ ఒకటి అక్కడ రాసుకున్న పక్కన రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ ఇట్ ఈజ్ రిలవెంట్ సమ్ కాస్ట్ ఈజ్ ఇర్రిలవెంట్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్ సో డిస్కస్ చేద్దాం ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ అమౌంట్ ఉంది నీ దగ్గర టెన్ ల్యాక్స్ అమౌంట్ ఉంది ఈ టెన్ ల్యాక్స్ని ఏం చేయాలని థింక్ చేసినప్పుడు మీకు ఒక రెండు బ్యాంక్స్ కనిపించాయి బ్యాంక్ వన్ బ్యాంక్ టూ టూ బ్యాంక్స్ కనిపించాయి మీరు కనుక బ్యాంక్ వన్లో ఇన్వెస్ట్ చేస్తే టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తామన్నాడు బ్యాంక్ టూలో ఇన్వెస్ట్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ ప్రాపర్టీస్ ఉన్నా అంటే రిటర్న్స్ మీరు జనరల్గా థింక్ చేయండి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు బ్యాంక్ టూ ఎందుకు ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి ఇంకోసారి థింక్ చేయండి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారా బ్యాంక్ వన్నా బ్యాంక్ టూనా బ్యాంక్ వన్నా బ్యాంక్ టూనా కాబట్టి అట్లీ ఇష్ట అయినా పర్లేదని చెప్తున్నాను కదా నేను బ్యాంక్ టూనా యువర్ ఆన్సర్ ఇస్ కరెక్టే కాకపోతే అనాలసిస్ తప్పు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే కాకపోతే మీరు అనలైజ్ చేయాల్సిన విధానం తప్పు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసిషన్ మేకింగ్ అంటున్నాను కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ని కన్సిడర్ చేయాలి ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ టూలో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి బ్యాంక్ టూలో టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు బ్యాంక్ వన్ నుంచి రావాల్సిన ఈ టెన్ ప్రాఫిట్ నాకు వస్తుందా రాదా ఫర్ గోన్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆల్టర్నేటివ్స్ యాక్టివిటీస్ సింపుల్గా చెప్పాలంటే మనకి మోర్ దెన్ వన్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకో ఆల్టర్నేటివ్ నుంచి రావాల్సిన ప్రాఫిట్స్ రాదు ఈ నే మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం నా ఇంకో క్వశ్చన్ మీరు బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత బ్యాంక్ టూలో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత ఒకవేళ అది బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ ఎంత బ్యాంక్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు కానీ కాదు నేను ఇంప్రూవ్ చేస్తా అన్నది టెన్ లాక్స్ ప్లస్ టెన్ థౌజండ్ మీకు లాస్ వస్తుంది ఇక్కడ రావాల్సిన కాస్ట్ అవ్వలేదు కదా సో అది కూడా కాస్ట్ కానీ ట్రేడ్ చేస్తాం సో టెన్ లాక్స్ టెన్ థౌజండ్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసేది అకార్డింగ్ టు కాస్ట్ ఒకవేళ ఇది బీలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దామా బీ లో టెన్ ల్యాక్స్ ప్లస్ బి వన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బి టూ నుంచి రావాల్సిన ట్వెల్వ్ థౌజండ్ వస్తుందా రాదా కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇక్కడ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది మీకు సో వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ సో ఇప్పుడు మీరు బీ వన్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసింది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ బి లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసింది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇప్పుడు చెప్పండి ఎక్కువ కాస్ట్ ఉన్న బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తారా తక్కువ కాస్ట్ ఉన్న బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తారా తక్కువ కాస్ట్ కాస్ట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా కాబట్టి నేను బీ టూలో ఇన్వెస్ట్ చేస్తాను అదే అండి సార్ డిషన్ సేమే కదా ఎస్ ఆన్సర్ సేమే బట్ మనకు కావాల్సిన ఆన్సర్ అనాలసిస్ అనాలసిస్ సో మీరు బీ వన్లో ఇన్వెస్ట్ చేస్తే టూ థౌజండ్ లాస్ అయినట్టు బీ టూలో ఇన్వెస్ట్ చేస్తే టూ థౌజండ్ సేవ్ చేసినట్టు నేను చెప్పాను కదా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయకపోయినా పర్లేదు కాస్ట్ ఏం చేయాలి రిజ్ చేయాలి రేపు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ అయ్యే దగ్గర నేను వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పిస్తున్నాను ఇప్పుడు టూ థౌసండ్ రూపీస్ సేవ్ అయిందా లేదా ఆ సేవ్ అయితే ప్రాఫిట్ ఆటోమేటిక్ వస్తుందా లేదా వస్తుంది సో ఇది ఆపర్చునిటీ కాస్ట్ యొక్క మీనింగ్ ప్రాఫిట్స్ ఫర్గాన్ మళ్ళీ చెప్తున్నా బీటీలో ఇన్వెస్ట్ చేస్తే నేను ఒక ప్రాఫిట్ని వదులుకోవాల్సి వస్తుంది ఆ ప్రాఫిట్ ఎంత టెన్ థౌజండ్ బీ వన్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ప్రాఫిట్ని వదులుకోవాల్సి వస్తుంది ఆ ప్రాఫిట్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ సో నేను వదులుకుంటున్నా ఆ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్స్ని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు ఒకసారి చూడండి ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గాన్ ఇన్ యాక్సెప్టింగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అక్కడ ఆల్టర్నేటివ్ అనే వాడు మిస్ అయింది ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గాన్ ఇన్ యాక్సెప్టింగ్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీకు టూ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకో ఆల్టర్నేటివ్ నుంచి రావాల్సిన ప్రాఫిట్ రాదు ఆ ప్రాఫిట్ని మనం వదులుకుంటున్నాం ఫర్ గాన్ అంటే వదులుకుంటున్నాం సో ఆ ప్రాఫిట్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం ఓన్ బిల్డింగ్ రెంట్ ఏంటి దీని మీనింగ్ ఏంటి ఓన్ బిల్డింగ్ రెంట్ ఎలా అవుతుంది అది కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి క్యాపిటల్ ఉండాలి ఇంకా ఫస్ట్ ఆ బిజినెస్ చేసుకోడానికి ఒక స్పేస్ ఉండాలి కదా మీదే ఓన్ బిల్డింగ్ ఉంది కమర్షియల్ ఏరియా పక్కా కమర్షియల్ ఏరియా అనుకోండి మీరున్న బిల్డింగ్ ప్లేస్ పక్కా కమర్షియల్ ఏరియా మీరు ఈ ఏరియాలో బిల్డింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఐ మీన్ సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో బిజినెస్ కోసం స్పే స్పేస్ వెతుకుతూ ఉంటే ఒక ఐడియా వచ్చింది వేరే స్పేస్ ఎందుకు మన స్పేసే ఉంది కదా యూస్ చేసుకుందామని సరే యూస్ చేసుకుంటున్నారు పర్ఫెక్ట్ బాగుంది ప్రాఫిట్స్ వస్తున్నాయి బిజినెస్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చాడు మీరు ఈ బిజినెస్లో ఆపరేట్ చేయడం వల్ల మీకు ఒక మంత్లీ ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఓకేనా మీకు ఇంకో పర్సన్ వచ్చాడు నెక్స్ట్ మంత్ సార్ మీ బిజినెస్ ఐ మీన్ మీ బిల్డింగ్ని మాకు రెంట్కి ఇస్తారా నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ పర్ మంత్ ఇస్తాను అన్నాడు బిజినెస్ని రెంట్కి ఇస్తారా ఇది ఎప్పుడు సెకండ్ మంత్ ఫస్ట్ మంత్లో ఎవరైనా వచ్చారా అంటే అప్పుడు నాకు ఎంత వస్తుంది ఫస్ట్ మంత్లో రెంట్ ఫస్ట్ మంత్లో రెంట్ జీరో ఇది నా టెన్ ల్యాక్స్ అనేది ప్రాఫిట్ నేను బిజినెస్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్ నాకు అది మంత్ వన్లో ఎవరూ నాకు రెంట్కి తీసుకుంటానని రాలేదు కాబట్టి అక్కడ వాల్యూ ఎంత జీరో మంత్ టూలో నేను బిజినెస్ చేశాను టెన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు ఆ మంత్ టూ ఎండింగ్లో ఒక పర్సన్ వచ్చాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ రెంట్ పే చేస్తాను అన్నాడు ఇప్పుడు ఆలోచించండి మంత్ త్రీలో థర్డ్ మంత్లో నేను బిజినెస్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది టెన్ ల్యాక్స్ బట్ నేను బిజినెస్ చెయ్యాలి అన్న ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫిఫ్టీన్ ల్యాక్స్ రాదు పాయింట్ క్లారిటీ వస్తుందా నేను బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి రెంట్కి ఇవ్వాలి టూ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బిజినెస్ చేస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ రాదు రెంట్కి ఇస్తే టెన్ లాక్స్ రాదు ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి మీరు బాగా సెలెక్ట్ బాగా ఆలోచించండి ఒకవేళ బిజినెస్ సెలెక్ట్ చేయాలి అనుకుంటే లాస్ ఎంత మీకు టోటల్ లాస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అందులో ప్రాఫిట్ టెన్ ల్యాక్స్ వచ్చినా ఫైవ్ లాక్స్ లాస్ ఒకవేళ రెంట్ ఇస్తే ఫైవ్ ల్యాక్స్ ప్రాఫిట్ ఇది ఓవరాల్గా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన ఆప్షన్ సో ఇది ఆపర్చునిటీ కాస్ట్ యొక్క ఎఫెక్ట్ అకౌంట్స్తో ఇది డిఫైన్ చేయగలమా మనము అకౌంట్స్ అసలు ఈ పాయింట్ కన్సిడర్ చేస్తామా ఇంకొకటి నాకు బిల్డింగ్ రెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అన్న పాయింట్ మనం అకౌంట్స్తో కన్సిడర్ చేస్తామా ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం టెన్ ల్యాక్స్ వచ్చిందని అవునా కదా ఎక్కడైనా చూసారా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో ఏ పర్సన్ ఈజ్ రెడీ టు గివ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ మై బిల్డింగ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అమౌంట్ ఎక్కడ రాస్తామా రైట్ ఎందుకంటే దట్ ఈస్ ఫర్ ప్రాఫిటర్ లాస్ ఇక్కడ డిసిషన్ మేకింగ్ కాబట్టి ఫిఫ్టీన్ ల్యాక్స్ని కూడా కన్సిడర్ చేస్తాం మనం సో ఇప్పుడు ఒకవేళ పొరపాటున మీరు ఈ కేసులో బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్ ద కాస్ట్ టు యూ ఎందుకంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ రావట్లేదు బిజినెస్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టారనుకుందాం ఓకేనా బిజినెస్ పెట్టడానికి ఫిఫ్టీ ల్యాక్స్ అనుకున్నారు సో ఇప్పుడు మీ కాస్ట్ ఎంత అవుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ టోటల్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ బిజినెస్ స్టార్ట్ చేసి టెన్ ల్యాక్స్ అర్న్ చేస్తున్నారు అది బెటరా సింపుల్గా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ మీ దగ్గరే పెట్టుకొని ఈ టెన్ ల్యాక్స్ని మర్చిపోయి ఫిఫ్టీన్ ల్యాక్స్కి రెంట్కి ఇవ్వడం బెటరా అంతే కదా దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ మనం రియల్ టైంలో థింక్ చేయాల్సింది ఇలా ఓన్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని నమ్ముకోకూడదు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనే జస్ట్ ప్రాఫిటా లాసా అసెట్స్ ఎంత లైబిలిటీస్ ఎంత అంతవరకే అనాలిసిస్ పర్పస్ కోసం ఇది అవుతుంది బట్ రియల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లో మనము రియల్ టైంలో మనము అనాలైస్ చేయాల్సింది ఈ రేంజ్లో అనాలైస్ చేయాలి ఓకేనా థింగ్ చేస్తారా చూరా మీకు ఇంకో బెనిఫిట్ కూడా చూద్దాం మన రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీఏ కానీ సీఎంఏ కానీ జాయిన్ అయ్యారు మీ పేరెంట్స్ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది నువ్వు సీఏ సీఎంఏ జాయిన్ అవ్వద్దు నీకు ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ నేనే ఇస్తాను సిఏసీఎంఏ జాయిన్ అవ్వద్దు ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ ఇస్తాను ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఆపర్చునిటీగా సిఏసీఎంఏ చేయాలంటే బేసిక్ నుంచి ఫైనల్ వరకు ఒక టూ ల్యాక్స్ అవుతుంది అనుకుందాం అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మీరు సిఏ చేయడానికి అయిన కాస్ట్ ఎంత నేను ఓన్లీ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాడుతున్నాను రెవెన్యూస్ వదిలేసేయండి సో మీరు సీఏ కంప్లీట్ చేయడానికి అయిన కాస్ట్ ఎంత టూ ల్యాక్సా టూ ల్యాక్స్ ప్లస్ వన్ ల్యాక్ కూడానా సో మీరు సీఏ చేయడం వల్ల సిఏ సిఎంఏ చేయడం వల్ల ఈ వన్ ల్యాక్ని మిస్ అవుతున్నారు వదులుకుంటున్నారు కాబట్టి మీ టోటల్ కాస్ట్ ఎంత త్రీ ల్యాక్స్ ఓకేనా సో నార్మల్గా అకౌంట్స్ ప్రకారం చూసుకుంటే ఎంత టూ ల్యాక్స్ మీరు టూ ల్యాక్స్ వన్ ల్యాక్ కంపేర్ చేయడం కన్నా టూ ల్యాక్స్ ప్లస్ వన్ ల్యాక్ కంపేర్ చేసి త్రీ ల్యాక్స్ కంపేర్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నట్టు ఓకేనా దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ ఇంత ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది డిసిషన్ మేకింగ్లో రిలవెంట్ కాస్ట్గా కన్సిడర్ చేస్తాము బట్ సంగ్ కాస్ట్ ఏమైనా యూజ్ ఉందా యూజ్ లేదు సో ఆపర్చునిటీ కాస్ట్ ఇస్ ద రిలవెంట్ కాస్ట్ ఇది రిలవెంట్ కాస్ట్ క్లియరా ఈరోజు ఎన్ని కాన్సెప్ట్స్ టోటల్ టోటల్గా డిస్కస్ చేసిందేమో వన్ అవర్ బట్ ఎన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేసాం తెలుసా ఓన్లీ త్రీ కాన్సెప్ట్స్ సెమీ వేరియబుల్ కాస్ట్ రిలవెంట్ కాస్ సారీ సంగ్ కాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ మూడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా తీరీ పరంగా అవ్వచ్చు తీరీకి సెమీవేరేబుల్ కాస్ట్ అడగడు ప్రాబ్లమే అడుగుతాడు తీరీ పరంగా అయితే సన్ కాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ సిఏ యాజ్ వెల్ అస్ సిఎంఏ క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా షూరా సో టుమారో ఏం చేయాలి టుమారో కాస్ట్ స్టార్ట్ చేయాలి కాకపోతే కాస్ట్ షిట్ స్టార్ట్ చేసే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ ఎవరు క్లారిఫై చేయాలి మీరే చేయాలి నేను చెయ్యండి ఓకేనా మీరు చేయాలంటే ఏం చేయాలి రివైజ్ చేసుకుని రావాలి ఎందుకంటే నేను డౌట్స్ అడుగుతాను కదా నా డౌట్స్ అంతా ఫుల్ఫిల్ చేయాలి మీరు మీరు ఫీజు కట్టింది ఎందుకు నా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఓకేనా ఆ మెంటాలిటీతోనే ఉండండి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తారు మీ క్లయింట్స్కి సో అజ్యూమ్ నేను ఒక క్లయింట్ మీ నాకు రావాల్సిన క్లయింట్స్ అంతా ఏం ఐ మీన్ నా క్లయింట్స్కి వచ్చే డౌట్స్ అని ఏం చేయాలి మీరు సాల్వ్ చేయాలి లేకపోతే ఫీజు రాదు మీకు వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఫీజు రాదు ఓకేనా సోర్ సో అండి నెక్స్ట్ క్లాస్తో మీతో డిస్కస్ చేద్దాం బ్రేక్ ఉంది కదా ఎప్పుడు సో సిక్స్ థర్టీకి అంగరసారి క్లాస్ ఉంటుంది జాయిన్ అయిపోండి ఓకేనా బాయ్